Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యరపత నేనికి ఈసారి కూడా కష్టమేనా? తెలుగు గడ్డపై ఉత్తరాంధ్రలో బొబ్బిలి యుద్ధానికి, గుంటూరు జిల్లాలో పల్నాటి యుద్ధానికి చరిత్రలో ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. పల్నాటి యుద్ధం గురజాల మాచర్ల రాజ్యాల మధ్య జరిగింది. ఈ రెండు రాజ్యాల మధ్య ఆధిపత్య పోరులో కొన్ని వేల మంది తలలు తెగిపడ్డాయి. బ్రహ్మనాయుడు వర్సెస్ నాగమ్మ మధ్య జరిగిన ఎత్తులో పై ఎత్తులతో నాడు జరిగిన యుద్ధం గురించి వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి. ఇప్పటికీ పలనాటి గడ్డపై ప్రజల మధ్య అదే పౌరుషాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ నేతలు కూడా ఎత్తుల పై ఎత్తులతో ఎప్పుడూ హీటెక్కిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పల్నాడు ముఖద్వారమైన పిడుగురాళ్ల కేంద్రంగా గత 4 సంవత్సరాలుగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. నరసరావుపేట నుంచి వచ్చి గురజాలలో పోటీ చేసిన కాసు మహేష్ రెడ్డి నాన్ లోకల్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల యుద్ధం ఒక రేంజ్లో సాగింది. ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికల ముగిసిన 2 ఏళ్లుగా యరపతినేని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చివరకు యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను సైతం బహిష్కరించారు. టీడీపీ తరఫున ఒక అభ్యర్థిని కూడా పోటీ పెట్టలేదు. చివరకు పిడుగురాళ్ల మున్సిపాలిటీని సైతం వైసీపీ వన్ సైడ్గా గెలుచుకుంది. ఇప్పటికే 2.5 సంవత్సరాల పాలన పూర్తవడంతో పాటు వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే యరపతినేని శ్రీనివాసరావు బయటకు వస్తున్నారు. కాసు మహేష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. మహేష్ రెడ్డిని ఈసారి ఓడించి నరసరావుపేటకు పంపిస్తానని సవాళ్లు రువుతున్నారు. మరోవైపు గత ఎన్నికలలో జగన్ వేవ్లో ఘన విజయం సాధించిన మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో క్రమక్రమంగా తన పట్టు పెంచుకుంటున్నారు. ఆయన ఇక్కడ ఈ స్థాయిలో పట్టు చిక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కమ్మ సామాజిక వర్గంలో యరపతినేని శ్రీనివాసరావుని వ్యతిరేకించే వాళ్లు మహేష్ రెడ్డి వైపు రావడం, పిడుగురాళ్ల పట్టణంలో వైశ్య సామాజిక వర్గం కూడా కాసు వైపు చేరిపోవడం యరపతినేని శ్రీనివాసరావుకి మైనస్ అయింది. మరోవైపు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో నియోజకవర్గంలో కమ్మ నేతలు కూడా చాలామంది వైసీపీ వైపు మళ్లీపోయారు. ఈ పరిణామాలు యరపతినేని శ్రీనివాసరావుని రాజకీయంగా సవాల్ చేస్తున్నాయి. ఇక రెడ్డి నేతలు కూడా బలంగా వైసీపీ వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడ కాసు మహేష్ రెడ్డిని ఢీకొట్టి గెలవడానికి యరపతినేని ఇప్పటి నుంచి కష్టపడితే తప్ప పనవ్వదన్న వాదన వినిపిస్తోంది. మరి యరపతినేని గేరు ఎలా మార్చుతారో చూడాలి.